డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై ఇవాళ రోడెక్కనుంది తెలంగాణ బీజేపీ మధ్యలో ఆగిపోయిన ఇళ్లను పరిశీలించడంతో పాటు ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ చేస్తున్న తొలి ఆందోళన ఇదే మరోవైపు జిల్లాలో బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పోలీసులు ప్రజల్లోకి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని నిర్ణయించింది ఏదో చేశామా అంటే చేశామా అనే విధంగా కాకుండా రిజిస్టర్ అయ్యే విధంగా కార్యక్రమాలు ఉండాలని గతంలో మాదిరిగానే దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది కమలం పార్టీ మొదటగా డబుల్ బెడ్రూమ్ వ్యవహారంపై నిరసనలు చేపట్టనుంది పార్టీ నిర్వహించే ఆందోళనలకు ప్రజలు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు ఇబ్రహీంపట్నం బాటసింగారంలో నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించనున్నారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే ఈ నెల ఇరవై రెండున హెచ్ఎండిఏ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పరిశీలించనున్నారాయన అర్హులకు వెంటనే డబుల్ బెడ్రూంలు ఇవ్వాలంటూ ఈ నెల ఇరవై నాలుగున జిల్లా కలెక్టరేట్ల ముందు ఇరవై ఐదున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీజేపీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు రేపు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది ఇందులోనే పోరాట భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు అదే రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు కిషన్ రెడ్డి